బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో వివాదంగా మారిన ల్యాండ్ పూలింగ్ వ్యవహారం, ఇక వరంగల్ కార్పొరేషన్ లో బాధితులు రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీవెన్సెస్ లో కమిషనర్ తో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం తమ వ్యవసాయ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ చేయాలని చూడడం చాలా సిగ్గుచేటన్నారు. సర్వే నెంబర్లతో పత్రిక ప్రకటన ఎలా ఇచ్చారని నిలదీశారు. తమ వ్యవసాయ భూముల జోలికి రావద్దని రైతులు హెచ్చరించారు. ల్యాండ్ పూలింగ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్స్ కూడా చేపట్టారు. ఇక చేపట్టిన ప్రక్రియను కూడా నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నక్కలగుంట రోడ్డుపై రైతులు బైఠాయించారు. ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేక రైతులు, మా తాతల ముత్తాతల నుండి మాకు వచ్చిన భూములు ఇవి. మేము ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చేది లేదు. మాకు ఎకరాలు తీసుకొని మాకు గజాలు అవసరం లేదు. సంవత్సరానికి కనీసం 2 నుండి 3 పంటలు పండే భూములు మావి. ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చేది లేదు. మా ప్రాణాలైనా తీసుకుంటాం, కానీ అవసరమైతే కేసీఆర్ ఫామ్ హౌస్ ముందంటే మీ రైతు వచ్చి మందాయనా సత్సంగం, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇచ్చే పరిస్థితి ఇచ్చుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 100 ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆ 100 ఎకరాలలో ల్యాండ్ పూలింగ్ చేసుకోమని చెప్పండి. మా భూమి మాతోని ఓట్లే మాతోని ఓట్లు వేయించుకొని మా భూమిని అమ్మించుకున్నాయని కా మేము మా మేము ఓట్లేసి మా భూమిని అమ్ముకున్నాయని కా వాళ్ళ సొంత సొంత భూములు ఉంటే అమ్ముకోమని మా ఫామ్ హౌస్ ఉన్నాయి కదా, వాడిని బొంద పెట్టడానికి ఆ ఫామ్ హౌస్ చేయమను, ల్యాండ్ పూలింగ్ చేయమను. అరేపల్లి, పైడిపల్లి, కొత్తపేట, మిగిలిన గ్రామాలలో 21,000 22,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ భూములను కొన్న పేపర్ సెటిల్మెంట్ జరిగింది. 2 పంటలు పండే వ్యవసాయ భూములు ఆరేపల్లి, కొత్తపేట, పైడిపల్లి, ముగిర్చెలలో నుండి ప్రతినిత్యం కూరగాయలు కానీ కూరగాయలు ఆకుకూరలు ప్రతినిత్యం ఎంతోమంది నిత్యలాది దాని మీదనే జీవాధారంగా బతికే భూములను ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్లాట్లు చేయాలని చూస్తున్నారు. కావున ఎట్టి పరిస్థితుల్లో మేము వాటిపైనే ఆధారపడి జీవనం కొనాల్సిన కావున మమ్మల్ని రోడ్డున పడే పరిస్థితి వేస్తున్నారు. కావున దయచేసి మా భూములను జోలికి రావద్దని, ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వమని ప్రతి గ్రామం నుండి ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. కావున దయచేసి మా భూముల జోలికి రావద్దని మనం చేస్తున్నాం. రాయితీకి దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, ఇక వరంగల్లో ల్యాండ్ పూలింగ్ వ్యవహారం చాలా వివాదమైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై రైతులు నక్కలగుంట రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? వరంగల్ జిల్లా ఆరపల్లికి సంబంధించి ఆరపల్లి ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పట్టా భూములన్నింటినీ కూడా రైతుల వద్ద నుంచి జీడబ్ల్యూఎల్సి తీసుకొని ల్యాండ్ పూలింగ్ పేరుతోటి డెవలప్మెంట్ చేస్తామంటూ రైతులను ఆగ్రహించడంతో రైతులు అయితే ఆగ్రహించినటువంటి పరిస్థితి, తమకు సంబంధించి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నాం, వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు దీనిపైన ఆధారపడి అనేక మంది రైతులు రైతు కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి భూములను తీసుకొని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతోటి ఆ భూమి రియల్ ఎస్టేట్ దందా నిర్వహిస్తూ తమకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి 2 రోజులుగా నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రైతులు ఈ రోజు కలెక్టర్ ను కలిసి ల్యాండ్ పూలింగ్ చేపట్టద్దంటూ ఆ వినతి పత్రం సమర్పించారు. దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ చేపట్టద్దంటూ కూడా జీడబ్ల్యూఎల్సి కమిషనర్ ప్రావీణ్యతో వాగ్దానం చేసినటువంటి రైతులు ఆ నక్కలగుట్టలోని రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ భూములు లాక్కునేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలి. వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు తమ ఆ భూములు వాటిని వేలిచ్చేట్టుగా మార్చుకొని ఆ భూములను వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములను కమర్షియల్గా మార్చే తాము ఇబ్బందులు పాలవుతామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఎప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకొని తమ భూముల జోలికి రాకుండా ఉండాలని రైతులైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సతీష్.